హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఓకే, ఈరోజు మనం ఒక చిన్న షార్ట్ రైడ్ అయితే వేస్తున్నాం మన ఇంటి నుండి లక్నవరం. లక్నవరం అంటే ఫేమస్ వచ్చి లేక్, లక్నవరం చెరువు అది. ఇక్కడ వీడు వస్తాడా రాడా? ఓకే, లక్నవరం లేక్ అది. అరౌండ్ వరంగల్ మీదుగా పోవాలి. ఇప్పుడు మనం ఇప్పుడే మనం సర్వీస్ రోడ్లోకి ఎంటర్ అయినాం. ఎక్కడి నుంచి మనకి 245 కిలోమీటర్స్ ఉంది ఇంటి నుండి. అయితే మనం ఇంటి నుండి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాం కాబట్టి ఒక 235 కిలోమీటర్స్ ఉంది. ఇంకా టైం వచ్చి 5 అవర్స్ చూపిస్తుంది. సో మనం సిటీలోంచి వెళ్ళొచ్చు, కానీ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాను, కానీ నైట్ అన్నీ సెట్ చేసుకొని పడుకునేసరికి కొద్దిగా లేట్ అయింది. సో అందుకనే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయినా. లేదంటే ఈ పాటికి మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది జర్నీ అంటే సగం అయిపోతుండే ఈ పాటికి. కానీ ఏం చేస్తాం, మనం ఎప్పుడైనా నెక్స్ట్ డే రైడ్ ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ ఆ రోజు నైట్ మాత్రం ఖచ్చితంగా మంచి పడుకోవాలి. లేదు అంటే మాత్రం ఇంకా రైడ్లో ఇట్లా నిద్ర వస్తూ ఉంటుంది అన్నమాట. సో రేపు రైడ్ ఉందనగానే ఈరోజు మనకు నిద్రనే రాదు. అది ఏం చేస్తాం, కానీ పడుకోవాలి. నేను అదే చేసిన. దాని తర్వాత ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయినా. మధ్యలోనే ఇంట్రో ఇద్దాం అనుకున్నాను, కానీ కొద్దిగా ట్రాఫిక్ ఉండే ఇబ్బంది ఉండే. సో అందుకనే ఇక్కడ ఇంట్రో ఇస్తున్నా. మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది ఫోటోషూట్ చేస్తారు. అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి క్రాస్ అవ్వడానికి బ్రిడ్జ్ కట్టారన్నమాట. లెఫ్ట్కి వెళ్ళాలి. ముందుకు వెళ్ళామంటే అట్లనే సర్వీస్ రోడ్ స్ట్రైట్ వెళ్తే రైల్వే ట్రాక్ ఉంటుంది. సో మనం పోలేం. సో దానికన్నా ముందే ఒక లెఫ్ట్ డైరెక్షన్ వస్తుంది. అక్కడ ఇక్కడ నుంచి గట్కేశ్వర్ విలేజ్లోకి వెళ్ళి విలేజ్లోంచి మనం వరంగల్ హైవే ఎక్కొచ్చు. సో మిగతాది మనం వరంగల్ హైవే ఎక్కిన తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక టైం ల్యాప్స్ ఎట్లా వచ్చినాయి, మంచిగా ఉన్నాయా? అవును, మన వీడియోస్ని అందరు చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్లా అంటే 85% చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 15% సబ్స్క్రైబర్స్ ఉంటే 85 మెంబర్స్ చూస్తున్నారు. అంటే 85% మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ లైక్ అన్ని కొట్టండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అనుకోండి, నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది, అందుకని ఇక్కడ నుంచి మనం రైట్కి పోవాలి. మన రైట్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ ఇది. ఇదే ఇంకా మొత్తం సిటీకి వెళ్ళాలన్నా, ఇటు మనం వైజాగ్ వెళ్ళాలన్నా, మహారాష్ట్ర వెళ్ళాలన్నా, అన్ని ట్రైన్స్ అన్నీ ఇట్లానే పోతాయి. ఇక్కడ నుంచి రైట్కి తీసుకోవాలి మనం. ఇది గట్కేశ్వర్ సిటీ, విలేజ్ కాదు, గట్కేశ్వర్ సిటీ. ఇది నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళినాం అనుకో, ఇది వరంగల్ హైవే. అటు వెళ్తే మళ్ళీ మనం విజయవాడ అనే హైవేకి వెళ్ళొచ్చు. మనం ఇటు రైట్కి వెళ్తే సిటీ లోపలికి వెళ్తాం. ఓకే, వెల్కమ్ టు వరంగల్ హైవే. ఈ హైవే ఇంతకుముందుకి సగం సగం కంప్లీట్ చేశారు, కానీ ఇప్పుడైతే మొన్న రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు భద్రాచలం మీదుగా వచ్చిన ఆ టైంలో నాకు హైవే బాగా నచ్చింది. NH 60 163 అంటే ఇది వరంగల్.
వరంగల్ ఇక్కడ నుంచి 116 కిలోమీటర్స్ ఉంది. మన రైట్ లా ఫస్ట్ టోల్ గేట్ రాబోతుంది. ఇంకా ఒక 500 మీటర్స్ దూరంలో ఉండొచ్చు నాకు తెలిసి. yes 500 మీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ యాదగిరి టోల్ వే ప్రైవేట్ లిమిటెడ్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో మనకి మనకైతే టోల్ ఉండదు. మనం ఇట్లా చిన్న బైక్లకు సపరేట్గా దారి ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోవడం అంతే ఇక టోల్ గేట్. చాలా పెద్దగా ఉంది ఇది, ఇంతకుముందు లేకుండే ఉండే, బట్ ఇంత డెవలప్మెంట్ లేకుండే టోల్ గేట్ ఉండే. యాదగిరి గుట్ట టెంపుల్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి ఈ సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలి. స్ట్రైట్ వెళ్తే వరంగల్ వెళ్తాం మనం. వరంగల్ హైవేలో అరౌండ్ మనకి సిటీ నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటు నుంచి వెళ్తే ఆలేరు, ఆలేరు సిటీలోకి వెళ్తుంది. తాడి చెట్లు మధ్యలో పొలాలు సూపర్ ఉన్నాయి అసలు. గోప్రో స్ట్రక్ అవుతా ఉంది ఊకే, జర్నీకి బాగా ఇబ్బంది అవుతుంది. అంటే ఇట్లా ఏ స్ట్రక్ అయింది అనుకో, మళ్ళీ సైడ్ కాపీ గోప్రో తీసి మళ్ళీ బ్యాటరీ తీసి మళ్ళీ పెట్టి మళ్ళీ అంతా రీస్టార్ట్ చేసి మళ్ళీ అన్ని మోడ్స్ అన్ని సెట్ చేసుకొని మళ్ళీ వేసేసరికి 10 నిమిషాలు లేటు. ఏమైందో తెలీదు, స్ట్రక్ అయిపోయింది. ఓకే ఇప్పుడే మనం ఇందాక ఆలేరు క్రాస్ చేసినాం, ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది జనగం, జనగం తర్వాత వరంగల్. హైవే మీద ఏముంటుంది చూపించడానికి ఏముండదు. అంతవరకు మీరు టైం ల్యాప్స్ని అయితే ఎంజాయ్ చేయండి, టైం ల్యాప్స్ పెడతాం. ఇక్కడ లాస్ట్ టైం నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాగి ఫొటోస్ దిగిన. వెల్కమ్ టు వరంగల్ పోలీస్ కమిషనరేట్. వరంగల్ జోన్లకు అయితే ఎంటర్ అయిపోయినాం అన్నమాట ఇప్పుడు మనం. ఓకే మనం ఇటు వెళ్తే జనగం వెళ్తాం, ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మాత్రం జనగం వెళ్తాం. అసలు స్మూత్గా వెళ్ళిపోతుంది, అసలు సౌండ్ లేకుండా వచ్చింది సైడ్ నుంచి అయితే. ఇప్పుడు మన రైడ్లో సెకండ్ టోల్ గేట్, మన రైడ్లో ఇది సెకండ్ టోల్ గేట్. ఏంటిది ఏం టోల్ గేట్ పేరు లేదా, అతి భారీ వాహనాలు మనది కాదు. యాక్చువల్గా ఈ రోడ్లో ఒకటే టోల్ గేట్ ఉంటుండే, అది మీరు చూసారు కదా ఫస్ట్ టోల్ గేట్. అది ఈ రోడ్ వేసిన తర్వాత ఇంకో టోల్ గేట్ కూడా పడ్డది. సిమెంట్ రోడ్ వసూలు చేయాలిగా పైసలు. చూద్దాం ఇంకో టోల్ గేట్ ఉందో లేదో. బస్ అంకుల్ మాత్రం మస్తు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, మంచిగా నీట్గా వెళ్ళిపోతుంది బండి అయితే. 90 స్పీడ్ మెయింటైన్ చేస్తుంది, 90-100. ఒకసారి ఓవర్టేక్ చేద్దాం. ఓకే వరంగల్కి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంటికి నుంచి ఒక 150 కిలోమీటర్స్ పైనే వచ్చిన. హైవే ఎక్కిన తర్వాత నాన్ స్టాప్గా నడుపుతూనే ఉన్నాం. 8 కిలోమీటర్స్ ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. నో బ్రేక్స్, బ్రేక్స్ అసలు తీసుకోవాలనుకోవట్లేదు అసలు బ్రేక్స్. మా ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే తీసుకోవాలి ఫ్యూయల్ అయిపోతే. ఓకే వరంగల్కి ఇంకా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇంటి నుంచి ఒక 150 కిలోమీటర్స్ పైనే వచ్చిన. హైవే ఎక్కిన తర్వాత నాన్ స్టాప్గా నడుపుతూనే ఉన్నాం. ఒక 8 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ ఉంది. నో బ్రేక్స్, బ్రేక్స్ అసలు తీసుకోవాలనుకోవట్లేదు అసలు బ్రేక్స్. మా ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటే తీసుకోవాలి ఫ్యూయల్ అయిపోతే. ఇడైంది అటు ఇటు డ్యాన్స్ ఆడుతున్నా రోడ్డు మీద. హనుమకొండ 18, వరంగల్ 24. ఇంకేదో భూపాలపట్నం సంథింగ్ ఏదో ఉంది చూసుకోలేదు. కరీంనగర్ 85, ములుగు 68. మనం ములుగు రోడ్లోకి వెళ్ళాలి. ఇంకా 68 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి ములుగు. ఓకే ఈ రోడ్ కూడా బాగానే ఉంది కానీ మధ్య మధ్యలో జంపింగ్స్ అవుతున్నాయి.
సో వరంగల్ కి మనం వరంగల్ సిటీలోకి వెళ్ళాం. ఇప్పుడు వరంగల్ పక్క నుంచి వరంగల్ రింగ్ రోడ్ లో వెళ్తాం. హైవే మాత్రం భలే ఉంది, నాకైతే బాగా నచ్చింది. కానీ మధ్య మధ్యలో ఈ సిమెంట్ రోడ్డే నాకు కొంచెం తేడా. ఈ చెరువు, దాని వెనకాల ఉన్న తాడి చెట్లు, గోప్రోలోంచి మీకు మాత్రం క్లారిటీ కనిపించకపోవచ్చు, అంటే క్లియర్గా కనిపించకపోవచ్చు, మాత్రం వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడండి ఎంత గ్రీనరీ, గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం. నాకైతే చుట్టూ గ్రీనరీ భలే కనిపిస్తుంది. గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం. దాంట్లో అంటే మన వరి పొలాలు అంటే ఇంకా ఇష్టం. దిగి ఫోటో దిగాలనిపిస్తుంది కానీ టైం లేదు, వెళ్ళిపోదాం. టోల్ గేట్ స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా ఉంటాయి అన్నమాట. ఒక 500 మీటర్స్ ముందే మనకి ఇట్లా పెద్ద పెద్ద బోట్స్ అన్నీ ఉంటాయి. అంటే మనం ఎట్లా డ్రైవ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ లైన్లో వెళ్ళాలి అనే అన్నీ 3 లాంగ్వేజెస్లో రాస్తారు. ఇది మన రైడ్లో థర్డ్ టోల్ గేట్ అన్నమాట. ఇది టోల్ గేట్లా లేదు, చిన్న బిల్డింగ్లా ఉంది ఇది. ఇక్కడ ఫాస్ట్ట్యాగ్ కూడా ఉంది. ఓకే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, కోమటిపల్లి టోల్ ప్లాజా. ఇది మన రైడ్లా థర్డ్ టోల్ గేట్. వరంగల్ వెళ్ళాలంటే మనం కింది నుంచి వెళ్ళొచ్చు. స్ట్రైట్ వెళ్తున్నాం కాబట్టి ములుగు వరంగల్ వెళ్ళాలనుకుంటే కింది నుంచి రైట్కి వెళ్ళాలి సర్వీస్ రోడ్లో. ఇది రింగ్ రోడ్ అంతా మనకి వరంగల్కి అవుటర్. ఎట్లా ఉందంటే ఈ రోడ్డు సగం సగం ప్యాచ్ ప్యాచ్లేమో డాంబర్ రోడ్లో ఇచ్చిండు, మిగతా మొత్తం సిమెంట్ రోడ్డే ఉంది అంతా. అనిపిస్తుంది స్లోగా, స్లో అంటే ఒక సడన్ స్పీడ్లో పోతున్నా. సాంగ్స్ వినుకుంటూ పరాణి M10 పరాణి వచ్చి మనకి ఇంటర్కమ్ బ్లూటూత్ అన్నమాట. టోల్ రోడ్ ముగిసింది అంతేనా? అయ్యో, దీని నుంచి సింగిల్ రోడ్. ఇంకా నో ప్రాబ్లం, రోడ్ మంచిగుంటే చాలు. ఇప్పుడే మనం ఆ టోల్ రోడ్ని అంటే ఎండ్ అయిపోయింది, టోల్ రోడ్ని అయితే క్రాస్ చేసేసినాం. ఇందాక చెప్తున్నా కదా పరాణి M10 గురించి, ఇంటర్కమ్ బ్లూటూత్ అనమాట. లాంగ్ డ్రైవ్స్కి బాగా పనిచేస్తుంది, వాటర్ ప్రూఫ్. పరాణి మాత్రమే కనెక్ట్ అవుతుంది. రేంజ్ వచ్చి 2-3 కిలోమీటర్స్ వరకు. ఇట్లనే ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఒక రైడర్ ఉన్నాడు అనుకో, మనం ఇంటర్కమ్లో మాట్లాడుకుంటూ మన డైరెక్షన్స్ చెప్పుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు, ఫోన్ మాట్లాడవచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మనకు 80-100 స్పీడ్లో వెళ్ళినా కూడా మనకి విండో నాయిస్ అనేది జీరో, కంప్లీట్ జీరో ఉంటుంది. దీని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. అరౌండ్ మీకు 6600 ఎంతో, 6500 సంథింగ్ పడుతుంది. కానీ ఒకసారి తీసుకున్నారంటే ఇంకా 1 టైం సెటిల్మెంట్, ఇంకా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఇది సెనా వాడిది. యాక్చువల్గా సెనా అవన్నీ అయితే అరౌండ్ 20,000-30,000లో ఉంటాయి. అందుకనే మన మిడిల్ క్లాస్ రైడర్స్ కోసం ప్రొవైడ్ చేసిన. ఇప్పుడు మనం ములుగుకి ఇంకొక 38 కిలోమీటర్స్, సంథింగ్ 35 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ములుగు నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడే మనం ములుగుకి వచ్చినాం. ములుగు రీసెంట్గా డిస్ట్రిక్ట్ అయింది ఇది. ఇక్కడ నుంచి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా మన లక్నవరంకి. కడుపులేదో గుడగుడ అంటుంది, అంటే ఐ మీన్ ఆకలి అవుతుంది. చూద్దాం ఏమైనా ఫ్రూట్స్ తీసుకుందాం. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ వద్దు మనకి జర్నీలో. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ట్రై చేస్తాం. ఓకే, మన రైడ్లో ఇది 4th టోల్ గేట్. అసలు టోల్ గేట్ అన్నికి ఏం లేదు, చిన్న బిల్డింగ్ కట్టేసారు. కంపతీసి బైక్లో కూడా టోల్ కట్టాలయింది. చూడండి ఎట్లుందో టోల్ గేట్. జవహర్ నగర్ టోల్ ప్లాజా అంట ఇది.
రోడ్డు మీద మొత్తం ఏదో పౌడర్ చల్లుకుంటా తీసుకోపోయినట్టు మొత్తం వైట్ వైట్ గా చేతులు మొత్తం వైట్ అయిపోయినాయి చూడండి. ఓకే లక్నవరం చూస్తున్నారా బోర్డు, మనం ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. లక్నవరం మనం స్ట్రైట్ వెళ్తే మేడారం ఇంకా భూపాలపట్నం అన్నీ వెళ్ళొచ్చు. సో మనం ఇక్కడ నుంచి రైట్కి తీసుకున్నాం. లక్నవరం అరౌండ్ ఇక్కడ నుంచి మనకు 15 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి అంతా ఫారెస్టే ఉంటుంది, ఇంకా మొత్తం అరౌండ్ ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. మొత్తం నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం అంతా ఫుల్ ఇంకా గ్రీనరీ ఉండే, అంటే మేము వర్షాకాలంలో వచ్చినాం అనుకోండి. ఇప్పుడంతా ఎండిపోయింది మొత్తం, చెట్లు చూడండి అన్నీ ఎండిపోయినాయి. హోమ్ స్టేస్ వా, ఇక్కడైతే ఇంకా సూపర్ ఉంది, ఫుల్ గ్రీనరీ. ఎందుకు ఆపుతున్నాడు? ఫీజా డబ్బులా? ఇక్కడ కూడా టికెటా? గ్రామ పంచాయతీ బుస్నాపూర్ అంట, 20 రూపీస్ కట్టాలంట. నేను చూస్తున్నారు కదా మీరు, ఇదంతా ఫుల్ గ్రీనరీతో ఉంటుండే, వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది. చాలా పెద్దగా ఉంది పామ్ అయితే. మా ఫస్ట్ వ్యూ ఆఫ్ లక్నవరం నాకైతే కనిపించింది, గోపుల నుంచి మీకు కనిపించకపోవచ్చు. వచ్చేసినాం, ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉన్నాం. చాలా పెద్దగా ఉంది పామ్ అయితే. నా ముందు ఒక ట్రక్ వెళ్తుంది, నేనేమో కొంచెం స్లోగా స్పీడ్ అయినా ఓవర్టేక్ చేసిన దాన్ని. ఆయన స్లో అయిండు, ఆయన చూసిండు. చూడండి బ్యూటిఫుల్ లక్నవరం చెరువు. ఇక్కడ నేను చూస్తే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఫుల్ భయమైంది, ఫుల్ వాటర్ ఉండే అప్పుడు. ఇంకా అతను ఓవర్టేక్ చేసేసరికి నేను ఓవర్టేక్ చేయలేడు, స్లో అయిండు, నేను ఓవర్టేక్ చేసిన. ఇంకా ఓవర్టేక్ చేసిన వెంటనే పాము సడలను వచ్చింది మధ్యలో, మధ్యలోకి వచ్చింది. ఇంక అంతే సంగతి, అయిపోయింది అయిపోయింది అనుకున్నా. ఇంకా గేర్ డౌన్ చేసి ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోయినా. ఇక లక్నవరం జస్ట్ నౌ రీచ్. ఇంత ముందుకైతే అటు సైడ్ వెళ్ళిన, అటు సైడ్ నాటలోడా, నో ఎంట్రీ. ఇటు సైడ్ ఇంకో కొత్త బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసారు. ఇటు సైడ్ ఒకటి ఉంది ఆ బ్రిడ్జ్. ఇది ఇప్పుడు ప్రజెంట్ నేనున్నది ఇది పాత బ్రిడ్జ్. అప్పుడైతే వాటర్ ఫుల్గా ఉండే, ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. ఇంకోటి ఈ లక్నవరం ఏరియా మొత్తం నాకు తెలిసి 3500 ఎకర్స్ పైనే ఉంటుంది. అరౌండ్ మనకి సిటీకి 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మనం 4.5 అవర్స్లో వచ్చేయచ్చు బైక్లో అయితే. సో వీకెండ్స్లో అయితే మంచి ప్లేస్ అన్నమాట చూడ్డానికి, బాగుంది. అప్పుడైతే ఈ బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జ్ కింది వరకు ఇట్లా ఆనుతుండే అన్నమాట ఫుల్ వాటర్ నేను వచ్చినప్పుడు. అక్కడ సైడ్ ఆ బ్రిడ్జ్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్లో ఉండే అటు సైడ్, అప్పుడు ఆ బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు, కంప్లీట్ అయింది. ఇందాక మనకి సబ్స్క్రైబర్స్ కనిపించారు, సో వాళ్ళతో ఎట్లా ఇంటరాక్ట్ కాలేకపోయినా కరెక్ట్గా. సో థ్యాంక్ యూ బ్రదర్, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటో కూడా నాకు తెలీదు, కామెంట్ చేయండి మీ పేరేందో. ఓకే, వాటర్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా కానీ వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, బట్ పర్లేదు. ఓకే, ఇప్పుడు మనం స్పీడ్ బోట్లో ఉన్నాము. యాక్చువల్గా అయితే 4 మెంబర్స్ ఎక్కాలి,
త్రీ మెంబర్స్కైనా అంతే టూ మెంబర్స్కైనా అయితే వన్ మెంబర్కైనా అంతే అరౌండ్ మనకి 350 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళతో పాటు నేను షేరింగ్ వచ్చిన, సో వీళ్ళే వాళ్ళు. అన్న సాక్రిఫైస్ చేయడంతో మనం ఈరోజు ఆ బోట్ రైడ్ కంప్లీట్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ పేరు అరవింద్. అరవింద్ అన్న పేరు అరవింద్. థ్యాంక్ యూ. యాక్చువల్గా 3 మెంబర్స్ వచ్చారు, 3 మెంబర్స్లో అన్న సాక్రిఫైస్ చేయడంతో నేను వెళ్ళాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడే క్యాబ్ పెట్టుకున్న కొంచెం ఎండ కొడుతుందని చెప్పి నవరం చూసారు కదా, స్పీడ్ బోట్ రైడ్ నాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసు కదా ఛానల్ నేమ్ రోడ్ ట్రిప్స్ విత్ భాను. అండ్ వ్యూ మాత్రం సూపర్.
ఓకే ఇంకా వెళ్తూ మాట్లాడదాం. చూస్తున్నారు కదా ఇదే లక్నవరం బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్. ఇది మనకి సిటీకి 250 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని ఏరియా వచ్చేసి 3500 ఎకర్స్. ఆల్మోస్ట్ అప్పట్లో కాకతీయాలు ఉంటారు కదా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిరు ఈ చెరువు కనుక నిండితే దాదాపు 5000 ఎకర్స్కి పైగా వాటర్ అగ్రికల్చర్ ఇరిగేషన్ అవుతుంది అంటే పంట పొలాలకి పండుతాయి. మేము వచ్చినప్పుడైతే లాస్ట్ టైం ఆ చిన్నది ఇంతకుముందు చూసారు కదా మీరు అక్కడ యెల్లో కలర్ కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా ఇంతకుముందు అది చిన్నది. ఇది చాలా పెద్దది దానికన్నా 2-3 టైమ్స్ చాలా పెద్దగా ఉంది బాగుంది. అండ్ ఇంకా వాటర్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడైతే యెల్లో యెల్లో ఉండే మొత్తం అంటే అప్పుడే వర్షాలు పడ్డాయి బాగా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మనం వెళ్తూ మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ బై టు లక్నవరం చెరువు. మంచి పడుకుంది కుక్క. మంచిగా పండుతుంది. గుడ్ గుడ్ కళ్ళు తెరిచి కూడా చూసింది. ఓకే ఇప్పుడే లక్నవరం చెరువు అయితే చూసేసినాం. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో చాలా బ్యూటిఫుల్ ప్లేస్ నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం వాటర్ చెప్పినా కదా వాటర్ ఏమో ఇప్పుడు కొంచెం వైట్గా ఉన్నాయి అంత అప్పుడేమో కొంచెం మొత్తం బ్రౌనిష్ కలర్లో ఉండే. సో బాయ్ బాయ్ లక్నవరం. సో ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఏటూరు నగరం ఇంకా మేడారం వెళ్ళొచ్చు. సో మనం లెఫ్ట్కి తీసుకున్నాం కదా ఇది హైదరాబాద్ ఇంకా ఒకటే హైవే. మీకు అయితే వ్యూస్ బాగా నచ్చినాయి అనుకుంటున్నా. అండ్ ఎస్పెషల్గా బోట్ రైడ్ అయితే మీకు బాగా నచ్చుతుంది 100%. ఇంకా ఇక్కడ నుంచి ములుగు 16 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడ నుంచి మనం వరంగల్ నుంచి మళ్ళీ సేమ్ జనగం తర్వాత ఆలేరు. వరంగల్ తర్వాత ఫస్ట్ స్టేషన్ గన్పూర్ వస్తుంది. గన్పూర్ తర్వాత మనకి జనగం వస్తుంది. జనగం తర్వాత ఆలేరు తర్వాత భువనగిరి తర్వాత ఇంకా నెక్స్ట్ మన గట్కేశ్వర్ నుంచి మనం చూద్దాం మనం సిటీలోంచి వెళ్ళాలా లేదంటే సిటీ అవుట్స్కట్స్లోంచి వెళ్ళాలా అని. బండి ఏదో గడగడ అంటుంది అంటే బండి రీజర్లో పడ్డదని మనకి హింట్ ఇస్తుంది. మేబీ పడ్డచ్చు పడింది రీజర్లో పడ్డది బండి. సో అనుకుందాం పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ కొట్టించాలి. ఇది మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ ఫుల్ చేయించిన వెళ్ళేటప్పుడే. ఈరోజు పెట్రోల్ రేటు 108 రూపీస్ ఉంది. 108 రూపీస్ ఉంది పెట్రోల్ రేటు. చేయండి చేయండి ఇంకొంచెం వేయండి. 12 లీటర్స్ కంప్లీట్ చేయండి. 12 లీటర్లు పదమూడు వందలకు ఆపేసేయండి. ట్వెల్వ్ లీటర్స్ పట్టింది 108 రూపీస్ పెట్రోల్ మొత్తం 1300. లాస్ట్ టైం ఇదే పెట్రోల్ బంక్లో కొట్టించిన ఇంత ముందుకు ఏమి ఉండే అనమాట పెట్రోల్ బంక్లు. ఇక వెళ్ళు వెళ్ళు ఫాస్ట్గా వెళ్తారంట అసలు చూసి. టోల్ గేట్ నంబర్ 1
టోల్గేట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. అటు నుంచి వచ్చేటప్పుడైతే మనకి థర్డ్ ఇది, ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మనకి సెకండ్ టోల్గేట్. ఇంకా రెండు టోల్గేట్లు ఉన్నాయి. ఇది మన రైడ్లా థర్డ్ టోల్గేట్, అంటే రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు థర్డ్ టోల్గేట్ ఇది. నాకైతే సన్సెట్ బాగా నచ్చింది. చూడండి సన్సెట్ కనిపిస్తుందా మీకు? ఇందులో రీసౌండ్ తప్పేమీ వినిపించదు. సన్సెట్ కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇంకొక టోల్గేట్ ఉంటుంది మీకు. వావ్ బ్యూటిఫుల్ సన్సెట్, నాకైతే సూపర్ 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 గా నచ్చింది. మీకు గోపురం నుంచి కరెక్ట్ గా కనిపించకపోవచ్చు కానీ లైవ్ లో అయితే బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సన్సెట్ అయితే నాకైతే కన్యాకుమారి గుర్తొస్తుంది. కన్యాకుమారిలో కూడా సన్సెట్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళాను కానీ పర్ఫెక్ట్గా చూడలేదు. ఓహో గొర్రెలు, గొర్రెలు క్రాసింగ్. ఎస్, ఇప్పుడే ఇక్కడ కాఫీ బ్రేక్ తీసుకున్నాం ఆలేరు దగ్గర. మన రైడ్లా లాస్ట్ అండ్ ఫైనల్ టోల్గేట్ ఇది. దీని తర్వాత ఇంకా టోల్గేట్స్ ఏముండవు, డైరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది మనకి. ఇంకా డిసైడ్ కాలేదు అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళాలా లేదంటే అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ల నుంచి పోవాలా లేదంటే సిటీ లోపల నుంచి పోవాలా అని చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ చేస్తాం. బట్ ఏంటంటే ఇదే మన లాస్ట్ టోల్గేట్ ఇది. గోపురంలో ఛార్జింగ్ కూడా చాలా తక్కువగా ఉంది. అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్లో లైట్లు వేసారు కానీ మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా వేయలేరు, పూర్తిగా వేయలేరు. కొంచెం వేసే వదిలేసారు. ఇప్పుడు మనం గట్కేసర్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ల నుంచి వెళ్తున్నాము. అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ ఎండ్ అవ్వడానికి ఇంకొక 7 కిలోమీటర్స్ ఉంది. చూసినా ఇక్కడితో ఆపేసారనమాట. ఇక్కడితో సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోతుంది. సో మన ఛార్జింగ్ కూడా ఎండ్ అయ్యేటట్టే ఉంది. సారీ, మన రైడ్లో లాస్ట్ అండ్ ఫైనల్ రైల్వే క్రాసింగ్ ఇది. ఓకే, ఒక ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసినాం. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోడ్ ట్రిప్స్ విత్ బాను. అండ్ ఐ మీన్ నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి, నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. Please like,